ఇలా ప్రశ్నించినటువంటి వాళ్ళకి ఆయన ఒక లెటర్ రాశారు ఐపీఎస్ సంఘం కార్యదర్శిగా. ఎందుకు ఏ వెంకటేశ్వరరావు గారు ఆయన డీజీగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద పడి లవాకులు చవాకులు పెడతా లెటర్ రాశారు. అది అసలు దానికి శాంటిటీ ఏముంది? ఐఏఎస్లు ఐపీఎస్లకేనూ పోలీస్ అధికారుల సంఘానికి ముడ్డుతో అవుతారు వాళ్ళు లెటర్లు రాస్తే. వాళ్ళు రాసే వాళ్ళు రాసిన లెటర్లకేనూ మావోయిస్టులు రాసే లెటర్లకి పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు మావోయిస్టులు కూడా లెటర్లు విడుదల చేశారని బయట మనం మీడియాలో చదువుతూ ఉంటాం. అది అసలు సిగ్గు శరం లేదండి ఆ సంఘాలకు. ఆ పేరుతో పోలీసు అధికారుల సంఘానికి ఐపీఎస్ సంఘానికి ఐఏఎస్ సంఘానికి విలువ లేదు. వాటి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే ఆ వ్యక్తిత్వాలు కోల్పోయారు అలా అటువంటి వాళ్ళ చేతుల్లో ఆ సంఘాలు ఏర్పడి రాశాడు. అతనికి అసలు అధికారం లేకుండా సంఘం యొక్క అనుమతి లేకుండా తన లెటర్ హెడ్ను ఉపయోగించి దుర్వినియోగం చేశాడు. అతనికి రాసే హక్కు కూడా లేదు. అతను ఒక కార్యవర్గ సభ్యుడు మాత్రమే. అతను ప్రెసిడెంట్ గారు సెక్రటరీ కాదు. ప్రెసిడెంట్ సెక్రటరీ అయినా స్వతంత్రించి రాయడానికి వీలు లేదు. అందరికీ చెప్పి జనరల్ బాడీకి చెప్పి నేను ఇట్లా లెటర్ ఇష్యూ చేస్తున్నానని చెప్పి మాత్రమే చేయాలి. అది ప్రాథమికంగా రూల్. ఇటువంటి దుర్మార్గులు అందరూ అక్కడ ఐపీఎస్లుగా తయారయ్యారు ఆ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు. మరి ఇదంతా బయటకు రావాల్సిన తీయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉండే తెలుగుదేశం మీద ఉంది కదా. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఆదరించారు? ఈ అరాచకాలు తట్టుకోలేకే కదా. సో ఈ మొత్తం ఎపిసోడ్లో విశాల్ గుండీకి సంబంధించి ఆఫీషియల్ రికార్డు చూస్తే జనవరిలో ఆయన డిఐజీగా విశాఖ రేంజ్ డిఐజీగా వెళ్ళిపోయాడు ఆయన. ఇది జరిగింది ఫిబ్రవరి మార్చిలో, ఫిబ్రవరి మార్చి ఈ 2 నెలలు జరిగింది ఇది. సో విశాల గుండి ఇన్వాల్వ్మెంట్ అసలు విచిత్రంగా ఉంది దీంట్లో. ఆయన ఏమో డిఐజీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ ఆ ఎంఐని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా డిటైన్ చేశారు 10 రోజులు అనేది ఒకటి వినిపిస్తున్నటువంటి వార్త. అక్రమంగా రాత్రి వచ్చిన మీడియా సమాచారాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. రేపొద్దున ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ నిజాలన్నీ బయటికి రావు. ఇంకోటి ఏంటంటే విటిపిఎస్ గెస్ట్ హౌస్లో 14 రోజులు 18 రోజులు డిటైన్ చేశారని అంటున్నారు. అప్పుడు కానీ అసలు పెట్టిన కేసు ఏం కేసు అండి? 420 కేసు. డబ్బులు ఎగ్గొట్టండి 420 కిందకే వస్తుంది. ఇవాళ భారతదేశంలో ఉన్న చట్టాల అమలు ప్రకారం బిలో 7 ఇయర్స్ ఉండే శిక్షలు అన్నిటికీ కూడా 41 నోటీస్ ఇచ్చి పంపించేసేయాలి, విచారణకు పిలిపించేసి చేయాలి. డిటైన్ చేసే హక్కు పోలీసు అధికారికి లేదు. ఆ ఎంఐని 10 సంవత్సరాల సెక్షన్, 7 సంవత్సరాల కంటే పైన సెక్షన్ చూపించడం కోసం ఒక దొంగ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ను కొని ఫోర్జరీ కేసు ఐఎంఏ మీద పెట్టించారు. అది చలన కేసు, అది కావాలని పెట్టిన కేసు. అది రేపు పొద్దున మొత్తం ఎవిడెన్స్ కోర్టు ముందుకు వెళ్తే మొత్తం అంతా ఇదవుతుంది. ఈ చేసింది ఎవరు అసలు? ఈ ఫోర్జరీ చేయించింది ఎవరి డైరెక్షన్ మీద? ఈ ఫోర్జరీ నడిచింది ఇప్పుడు ఎవరి డైరెక్షన్ మీద? ఐఎంఏని తీసుకొచ్చి 24 అవర్స్లో నువ్వు తీసుకురావాల్సింది. 3 డేస్ 4 డేస్ తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టారు అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. 3 డేస్ తర్వాత అక్కడ చట్టం ఉల్లంఘన జరిగింది. 7 సంవత్సరాల్లోపు ఆయన పెట్టి కేసులు ఇవన్నీ. ఆఫ్టర్ ఆల్ ఆడు ఒకడు ఎవడో జడ్పీ చైర్మన్ కొడుకు, ఆడు కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. అది 2018లోనో 2019లోనో జరిగింది ఐఎంఏ చెబుతుంది దాని ప్రకారం. 2024లో కావాలని జిందాల్ కేసు అయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ సజ్జన్ జిందాల్ అనేవాడు ఇక్కడ మాట్లాడిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుని టేకప్ చేసిన తర్వాత వీడిని మొత్తం ఐఎంఏ డేటా అంతా తీసుకుని, ఐఎంఏ కాల్ డేటా సీడీఆర్ అంతా తీసుకుని, ఐఎంఏ గతంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి తీసుకుని వీడిని ఈ ఇప్పుడు కుక్కల నాగేశ్వరరావు కొడుకు అనేవాడిని ఒకడిని తెర మీద తీసుకొచ్చారు. విద్యాసాగర్ అనేవాడిని తీసుకొచ్చారు. వాడు అంత మునుపు కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు. తీసుకొచ్చి ఆ పేరుతో నువ్వు ఎఫ్ఐఆర్ రాశావు, దాంట్లో 5 లక్షల రూపాయలు అని చెప్పి రాశాడు. నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు అని చెప్పి రాశాడు. 5 లక్షలు కాదు, 5 కోట్లు తీసుకుని అది 420 కిందకే వస్తుంది తప్పించి, అది చీటింగ్ కిందకే రావచ్చు, లేకపోతే వాళ్ళు కావాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళి నువ్వు రికవరీ చేసుకోమనొచ్చు. ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో ఆధారాలు 420 వరకు మాత్రమే ఉంటుంది. 4G పోలీసులు కావాలని తయారు చేశారు. దాన్ని తయారు చేశారంటే ఎవరు ఉండాలి? సలహాలు ఇచ్చి ఉండాలి కదా, న్యాయపరమైన సలహాలు. పీపీ స్థాయి వాళ్ళు పీపీ స్థాయిలో ఉండాలి, ఎవరో సలహాలు, లేకపోతే ఇంకా ఉన్నతంగా పోలీ న్యాయ వ్యవస్థలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళ చెప్పు చేతలో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్నాళ్ళు ఇంకెవరన్నా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోల అయ్యి ఉండొచ్చు. అదే నేను అనేది ఆ స్థాయిలో వాళ్ళు ఎవరన్నా సలహాలు ఇచ్చి ఇది ఇట్లా చేయమని, ఇంత జరిగిన తర్వాత ఆ స్థాయిలో ఉండాలి లేకుండా జరగదు కదా. హైకోర్టు పీపీ స్థాయిలోనో, లేకపోతే జిల్లా కోర్టు పీపీ స్థాయిలోనో, లేకపోతే ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి ఎవరో ఉంటారు కదా. పోలీసులకు కూడా లీగల్ అడ్వైజర్ ఒక పీపీ స్థాయి వాళ్ళు ఉంటారు కదా. ఈ స్థాయిలో ఉంటేనే కదా ఎన్ని కుక్కడప్ స్టోరీలు అల్లింది. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఐమే ఎవరన్నా కానివ్వండి, తండ్రి ఒక నావల్ ఆఫీసరు, రిటైర్డ్ నేవీ ఆఫీసర్, 73 ఏళ్ళు ఆయన, తల్లి రిజర్వ్ బ్యాంక్లో చేసి రిటైర్ అయిన ఆవిడకి 68 ఏళ్ళు, ఈ అమ్మాయికి 30 ఏళ్ళు వయసు, మెడిసిన్ చేసింది 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతో కొంత.
ఇంత దుర్మార్గంగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకొచ్చి అంత డిటైన్ చేసి 40 రోజులు, ఏది చిన్న పెట్టి కేసులో 40 రోజులు బెయిల్ రాకుండా ఆపించారు కావాలని. అది కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసాము, నిన్ను పెద్ద నువ్వు పెద్ద లక్ష్యం ఉంది మాకు, ఎంపీనే పాడేసి కొట్టాము, నిన్ను ఒక లెక్క మాకు ఎన్నో కాదని ఆ రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు. చేసిన తర్వాత సీక్వెన్స్ అంతా చూస్తుంటే జిందాల్ కేసుని తొలగించుకోవడం కోసం ఈ కుక్కల రాజేశ్వరరావు కొడుకు అనేవాడిని, విద్యాసాగర్ అనేవాడికి ఇంప్లాంట్ చేసి ఈ మొత్తం అంతా చేసి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్, 18లో స్టాంపు కొంటే 20లో ప్రాపర్టీది, 24లో రాయించినట్టు స్టాంపు కొందేమో 2018లో స్టాంపు. ఇవన్నీ చేసేదంతా కూడా, ఈ అమానుషాలు జరిగేది అంతా కూడా రాయలసీమ ఫ్యాక్షన్స్ ఇటువంటి కొన్ని ఘోరాలు జరిగినాయి హైదరాబాద్. కానీ ఇదంతా ప్రాపర్టీ రాన్ చేసుకుంటాలు, బెదిరిస్తాలు ఇటువంటి హైదరాబాద్లో 2004-2009 మధ్యలో మీరు బయటికి తీస్తే అసలు ఇప్పుడు అయిపోయిందని ఎవడ తీసేవాడు ఉండడు. కానీ మీరు అయ్యప్ప సొసైటీలు ఇవన్నీ కూడా మాదాపూర్ ప్రాంతాల్లో సిటీ నగర నలుగురులో ఉన్న ప్రాపర్టీలు అన్నీ చూస్తే, లేదా రాయలసీమలో కూడా మీరు అనంతపురం కడప లాంటి ప్రాంతాలు చూసి ఇటువంటి ఘోరాలు కొన్ని 1000 లక్షలు ఉంటాయి. వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఇటువంటి ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు, సట్స వ్యతిరేక కార్యకలాపాలు చేయటం, ఇక అక్కడి నుంచి పుట్టుకు వచ్చిన విత్తనాల్లోనే ఇప్పుడు ఈ ఆడపిల్లను పెట్టుకుని కూడా నేను ఐఎంఏ మీద మంచిగా చేయడానికి నేను వ్యక్తిత్వాల్లోకి వెళ్ళను సీఎస్ గారు. హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఒక మహిళను మహిళగా చూడండి. ఆ మహిళ ఆక్రందన ఏంటో మీరు ఇచ్చేయండి. మీరు కనుక ఎటువంటి పొరపాట్లు చేసినా కూడా ఆ ఉసురు తగ్గుతుంది మీకు. మీరు చాలా చట్టం ధర్మం అంటారు, దేవుడు అంటారు, మీకు కొద్దిగా హ్యుమానిటీ ఉంది. దీంట్లో ఎటువంటి మొహమాటాలకి తావే మాకండి. ఆడ ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని ఎవడైనా కానీ, ఇప్పుడు ఈ మొత్తం స్కెచ్ చేసిందంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నట్టు టాప్ టు బాటం తెలిసాడు. ఒక ముఖ్యమంత్రికి తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు చెబుతాడు? డీజీకి చెప్పాలి, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పాలి. ఇప్పుడు జరిగిన దారుణాలన్నీ ఎప్పుడు ఎక్కడి నుంచి జరుగుతా వచ్చినాయి? సిఐడి చీఫ్కి, ఇంటెలిజెన్స్ చీఫ్ ద్వారానే జరిగినాయి కదా. డీజీపీ నామమాత్రంగానే తోలుబొమ్మలాగానే పెట్టారు కదా గత 5 ఏళ్లలో. చేసిన అక్రమాల అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా అడిషనల్ డీజీ సిఐడిగా ఉన్న సునీల్ కుమార్ చేశాడు, తర్వాత వచ్చిన సంజయ్ కుమార్ చేశాడు చంద్రబాబు గారి కేసులో, తర్వాత వచ్చిన సీతారామాంజనేయులు చేశాడు. ఈ ముగ్గురు ద్వారా సిఐడి, ఇంటెలిజెన్స్, ఏ కదా జరగకుండా వచ్చింది మొత్తం అంతా జరిగిన అక్రమాల అరాచకాలు. సిఎస్ నామమాత్రం, డీజీపీ నామమాత్రం, రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అన్నీ ఆయన తెలిసి జరిగినాయి అని మనం అనుకోవడానికి వీల్లేదు. తెలిసినా తెలియనట్టు చెవిలో ఏదో వేసుకుని తెలియనట్టు ఉండాలి తప్పించి తెలిసినట్టు ఆయన యాక్ట్ చేసే ఎక్కువ అధికారం కూడా ఆయనకి లేదు. కాబట్టి ఇది కర్తాకర్మ క్రియ అంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి జరుగుతుంది, సిఐడి చీఫ్కి తెలుసు, సిఐడికి తెలియకుండా జరుగుతుందా? కాబట్టి దీంట్లో అది పెద్ద విషయమేమండి, బయటికి తీస్తే చాలా ఘోరాలు బయటకు వస్తాయి. ఇటు మొత్తం చెత్తని కడిగేసేసి దుర్మార్గాన్ని ఎండగడితే కానీ చంద్రబాబు గారికి గొప్ప ఆయన ఔన్నత్యం నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఔన్నత్యం నిలబడుతుంది, ఆ కూటమి యొక్క ప్రభుత్వానికి ప్రజల కీర్తి లభిస్తుంది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ట్రాక్ రికార్డ్ చూస్తే సార్ మీకు కూడా తెలుసు, అయ్యో ఎన్నో కర్నూలులో, విజయవాడ ఎన్నో మొత్తం లేడీ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి ఎన్నో, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. మీరు తవ్వితే అతని మీద ప్రత్యేకంగా సిట్ వేసి కనుక మొత్తం తీసి అతని కాల్ డేటా కనుక బయటికి తీస్తే ఇంకా చాలా బయటకు వస్తాయి అవన్నీ. ఇప్పుడు అవతలాలు కూడా ఒప్పుకోవాలి కావునండి అని చెప్పి, అవతలకు ఇష్టమైనప్పుడు మనం ఇప్పుడు చట్ట ప్రకారం ఒక మహిళకి ఒక పురుషుడికి ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు, దాంట్లో మనం ఎవరో మాట్లాడటానికి వీలు లేదు కదా. ప్రైవేట్ లైఫ్లోకి దూరే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదు కదా. అవతలాలకు కాలినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. డాక్టర్ ఒక వైద్యురాల విషయంలో కొట్లాటలు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. ఇక అవన్నీ అతనికి అలవాట్లు అవన్నీ. అతను ఒక్కడే కాదు, తతము ఇప్పుడు విశాల్ గున్ని వ్యవహారం తీసినా బయటకు వస్తుంది, కాంతిరామ్ తాత వ్యవహారం తీసినా బయటకు వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ విశాల్ గున్ని వ్యవహారం చూస్తే మీరు రోజు రీల్స్లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం, అతను ఐపీఎస్ అయ్యాడా లేకపోతే డ్రామా ఆర్టిస్టో మనకు అర్థం కాదు. సినిమా దానికంటే బెటర్ రిజైన్ చేసి అతను సినిమా లేషాలు వేసుకోవచ్చు. మీరు చూసారో లేదో డోర్ తీసి దిగ్గానే దిగటం, సెల్యూట్లు చేయడం, స్టైల్గా నడవటం, అవన్నీ వీడియోలో ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లో రీల్స్లో పెట్టడం, వెనక బ్యాక్డ్రాప్ సాంగ్లు వేయటం, హీరో వచ్చినట్టు హీరో నడిచినట్టు అవన్నీ చూసి పొంగిపోవడం, చిల్లర బుద్ధులు ఇవన్నీ, చిల్లర టోటల్ అట్టర్ చిల్లర బుద్ధులు తప్పించి ఇంకోటి ఏమి కాదు, అసాంఘికమైన బుద్ధులు అవన్నీ. ప్రవీణ్ ప్రకాష్ కూడా అదే చేస్తారు అందరు, ఈ బ్యాచ్ అంతా ఇదే బ్యాచ్. దురదృష్టం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా 15 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రోడక్ట్లో ఎక్కువ మంది స్పైన్లెస్ ఫెలోస్, ఇటువంటి సైకో గ్యాంగ్లు వస్తున్నారు. వాళ్ళు ఒళ్ళు చూసుకుని మురుచుకుంటాం, వాళ్ళ స్టైల్ చూసుకుంటాం, అవన్నీ ఫేస్బుక్లో. ఇదేంటి నాన్ సెన్స్ అండి, మీకు ఇచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ప్రజల కోసం, సమాజం కోసం, అంకితభావంతో పనిచేయాలా? మీ ఒళ్ళు చూసుకుని, మీ దేహం చూసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, సెంట్లు కొట్టుకోండి, ఎవరు కాదంటలా.
వాటిని పబ్లిక్లోకి పెట్టడం ఏంటి? మీరు ఏమైనా యాక్షన్ తీసుకునేటప్పుడు ఏమైనా వీడియోలు తీసి పెట్టుకుంటే మీడియా వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మీ అంతటి మీరే మీ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కించుకుంటూ స్టైల్గా నడవటం, క్యాట్ వాక్ చేసినట్టు కొంతమంది నడవటం, కొంతమంది మహిళా అధికారులు క్యాట్ వాక్లు చేసినట్టు నాటు వైఆర్ఆర్ వాళ్ళకి పోయటం కేసు కూడా అయింది అది. దేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ప్రోడక్ట్ ఎక్కువ మంది దొంగ సర్టిఫికేట్లు వచ్చిన బ్యాచ్లు చాలామంది తయారవుతున్నారు ఈ మధ్య యూపీఎస్సీ నుంచి మనం వింటూ ఉంటే. వచ్చిన దౌర్భాగ్య కొంతమంది ఉండారంటేనేమో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సోషల్ మీడియాల ద్వారా ఈ వీళ్ళ హీరోలుగా సొగసి మార్దనం అంటారు. ఎవడదాడు పిసుకునే సంతృప్తి పట్టమే ఇటువంటి బాపతాళ్ళు అందరూ తయారైపోయారు. వీళ్ళల్లో మీరు ఏ క్యారెక్టర్ని ఎట్ట అసెస్ చేస్తారో చెప్పండి. ఈ గొప్ప వ్యక్తిత్వాన్ని గొప్ప క్యారెక్టర్ని మనం ఎట్ట అసెస్ చేయగలమండి? నెలవారు గళ్ళు నెలవారుగానే వ్యవహరిస్తారు కాబట్టి అసాంఘ్యంగా వ్యవహరించారు.